ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నారు కదా అంటే పాప కోసం ఏమైనా డబ్బులు లేక అట్లా ఏమైనా కష్టపడ్డారా అట్లా ఏం లేదు బట్ అన్ని చూసుకునేవాలి మమ్మీ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు బట్ ఎంత చూసినా కూడా మనకంటూ ఉండాలా కదా అంటే మనకంటూ ఏదైనా టాలెంట్ ఉండాలా బయటకెళ్ళి జాబ్ చేయండి బయటకెళ్ళి జాబ్ చేద్దాం అంటే తమ్ముడు వాళ్ళకి ఇష్టం లేదు ఎన్నిసార్లు జాబ్స్కి వెళ్ళినా నెక్స్ట్ డే అంటుండే అంటే జస్ట్ నేను ఇంత జాబ్కి పోయి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది ఇంటర్వ్యూకి పోయేసి వచ్చిన నెక్స్ట్ డే అక్క ప్లీజ్ అక్క పోకు ప్లీజ్ నాన్నకి ఇష్టం లేదు నువ్వు పోకు మమ్మీ వద్దు బెట్టా నువ్వు పోకు బయట వెళ్ళక మాకు నచ్చాలి నీకు ఏం ప్రాబ్లం అని చెప్పంటే మమ్మీ ఇంకెన్ని రోజులు నేను ఇట్లా ఇంట్లో కూర్చోాలి పాప పెరుగుతుంది కదా వద్దు అంటే మగ్గం వాళ్ళు చేస్తున్నావు కదా బెట్టా బయట చేపిస్తున్నావు అంటే ఏ వాళ్ళు సతాంసులు అంటే నువ్వు ఏమైనా చేసుకోక నువ్వు వద్దు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు చేయగానే బయటికి వద్దు బయట ప్రపంచం బాగాలేదని అట్లా చెప్పేవాళ్ళు అనమాట సో అట్లా అని చెప్పేసి అంతే అని స్ట్రగుల్ అంటే అయినా కానీ చెప్పొద్దు చాలా స్ట్రగుల్ అవుతాం మరి చెప్పొద్దు అంటే మీ నాన్న ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ నాన్న ఎలా చూసుకునేవారు మిమ్మల్ని మీ నాన్న అంటే మీకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా నాన్న గురించి చెప్తారు నాన్న నాన్న అని మాట్లాడతారు మీ కాలర్ ట్యూన్ కూడా నాన్నకు ప్రేమతో సాంగే ఉంటది సో ఎలా నాన్న ఎలా అంటే నేను ఒకటే చెప్తా అంటే ఒక ఆడపిల్ల బాధపడుతుంది అమ్మగారి ఇంటికి వస్తుంది అనేసి అంటే చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు ఒక 1 ఇయర్ ఒక 6 మంత్స్ అట్లా సపోర్ట్ చేస్తారు తర్వాత విసుకొచ్చి ఏదైనా అనడము చేయడం అట్లా చేస్తుండే కానీ ఇన్ని రోజులు అవుతుంది ఏ ఒక్క రోజు కానీ మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు మా మరదలు ఇప్పుడు వచ్చిన మరదలు గిట ఏ ఒక్క రోజు నన్ను మాత్రం ఏ ఒక్క విషయం ఇన్సల్ట్ చేయడము కానీ ఏదైనా అనడము తీసి పరేసినట్టు మాట్లాడము అట్లా ఏ రోజు చేయలేరు అట్లా చెయ్యలేరు అంటే కారణం ఏంటంటే మనం బి అట్లా బిహేవ్ చేయొద్దు మనం వాళ్ళకి బరువు ఇప్పుడు సో మనం ఆ బరువు ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ ఉండాలా అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం సో నేను ఆ విధంగా నడుచుకుంటూ వచ్చిన కానీ డాడీ ఎట్లా చూసుకునేటోడు అంటే చిన్న పిల్ల నాకు డాడీ ఉన్న నేను ఇక్కడికి వచ్చినాక 3 ఇయర్స్ డాడీ ఉండు ఆ 3 ఇయర్స్లో నేను ఏ ఒక్క రోజు నేను సింగిల్ పేరెంట్ని అన్న ఒక చిన్న థాట్ బి నాకు రాలేదు నిజంగా రాలేదు నాకు ఇట్లా అయిపోయింది నాది ఇష్యూ జరుగుతుంది నేను ఇట్లా ఇట్లా నా ఇట్లా ఉంది కదా సఫర్ అవుతున్నా ఫీలింగ్ అయితే రాలేదు బట్ డాడీ చనిపోయినాక ఒక 1 ఇయర్ అయితే మస్తు అసలు అంటే కాలేదు అనమాట భయం వేసింది అసలు నాకు ఇంకా అయ్యా అయిపోయింది ఇంకా నా స్టోరీ ఎండ్ అయిపోయింది నేను కొలాప్స్ అంటే తమ్ముళ్ళు సపోర్ట్ ఉంది అమ్మ సపోర్ట్ ఉంది మా మరదల సపోర్ట్ ఉంది కానీ ఆ ఫీలింగ్ వేరే డాడీ ఉన్నప్పుడు వేరే ఉంటుంది బలం కదా సో అయిపోయింది ఇంకా అని 1 ఇయర్ అసలు ఎట్లా అంటే పలు రూమ్లో పలు ఏడుస్తుండే నా రూమ్లో నేను ఏడుస్తుండే అమ్మ రూమ్లో ఏడుస్తుండే తమ్ముళ్ళు షాప్ కాడికి వెళ్ళి ఏడుస్తుండే అంటే ఒక విచిత్రంగా అయిపోయినాం అనమాట 1 ఇయర్ మొత్తం ఫ్యామిలీ మొత్తం అలా కొలాప్స్ అయిపోయినట్టు చాలా మస్తు అంటే చెప్పలేము నేనైతే డాడీ చనిపోయాక 1 వీక్ దాకా కళ్ళకించి ఒక చుక్క నీరు రాలేదు నాకు షాక్లు ఉన్నా మస్తు అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఏడుస్తున్నా అనుకో ఇలా నవ్వరసంలాస్తారు ఇలా నవ్వరసంలాస్తారు నేను ఏడిస్తే సో నేను ఏడవద్దు ఫిక్స్ అయిపోయినా నేను ఏడవద్దు నేను ఏడ్చిన అనుకో మా అమ్మ ఏడుస్తుంది మా మమ్మీకి డాడీ ఏడుస్తుండే కదా కంట్రోల్ చేయాలంటే భయం నేను ఒక్కదాన్ని ఎవరికి నేను మా మమ్మీ నాకు ఒక్కదానికి ఉంటది సో నేను ఒక్కదాన్ని ఏంది ఊకి ఏడిస్తారా అని బెదిరిస్తే సైలెంట్ అయిపోతుండే ఇంట్లో అలా సంలాస్తుండే పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి నేను ఏడుస్తుండే అసలు చెప్పొద్దు కానీ నా 4 గోడలకి నా మెత్తలకి నాకే తెలుసు లైఫ్ అంటే ఏందో తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ పడ్డాక ఫేస్ చేయడం కానీ తర్వాత ఫాదర్ లేకపోవడం అవన్నీ నాకు తెలుసు నా 4 గోడలకు తెలుసు నా పరుపు నా బెడ్ మీద నా మెత్తలకు తెలుసు అనమాట నేను ఏది కానీ బయట ఎక్స్పోజ్ చేయ అంటే నా ఏడుపును నేను చూపియా ఎందుకంటే చూపేయద్దు చాలా మందికి చులకన అయిపోతాం మనం ఎప్పుడు కానీ మనకి ఏదైనా బాధ వస్తే బయట 4 గురికి చూపేయద్దు ఇంకా నవ్వినట్టు అయిపోతుంది మన నా బాధ ఏది ఉన్నా కూడా మన మన లోపల దావెట్టుకోవాలా నీకు అంతగానో ఏడ్చి ఉంటే మనం లోపల ఎవరికి తెలియని ప్లేస్లో కూర్చొని నేర్చుకొని నవ్వుకుంటా ఫేస్ అంతే నేను నార్మల్గా అయితే అంతే నాకు ఏదైనా బాధ అనిపిస్తే నా రూమ్లోకి నేను వెళ్తా ఏడుస్తా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని ఒక చిన్న స్మైల్ తీసుకొని బయటకు వచ్చేస్తా అంటే 10 మంది ముందు ఏడిస్తే మామూలే కానీ మనకు మాత్రమే మనం వెయిట్ చేసుకొని బయటికి రావడం అనేది చాలా గుండె ధైర్యం కావాలి దానికి అంటే దాన్ని ఆపేసుకొని బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు కదా చాలా చాలా ఇదిగా ఉంటుంది మీరు చెప్తుంటే మీరు నవ్వుతున్నారు కానీ ఎంత బాధపడ్డారు లోపల అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది గౌతమి గారు బట్ గాడ్ బ్లెస్ ఏం కాదు యూఆర్ వెరీ ఫైన్ మీకు నేనున్నా నాతో పాటు ఇది ఎంతో మంది అయితే ఆడియన్స్ చూస్తున్నారు వాళ్ళందరూ ఉన్నారు అందరు సపోర్ట్ మస్తుంది నాకైతే నన్ను అక్క అక్కను పిలుస్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది అండ్ ఇన్స్టా
ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేశారు, నేనున్నా 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 అంటే అనిపించింది. అంటే ఇంతమంది కోసం నేను ఈరోజు ఇట్లున్నానేమో అనిపిస్తుంది. పల్లవి గారు, మీ ఇద్దరు రిలేషన్ వచ్చిన తర్వాత మీ ఇద్దరు బాగా కామెడీ చేసుకునేది, లేదంటే పక్కన వాళ్ళు నేర్పించి మీ ఇద్దరు బాగా నవ్వుకున్నది, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఇద్దరికి? ప్రాంక్ చేసుకున్నాం. ఓ, ఒకరి మీద ఒకరు ప్రాంక్లు కూడా చేసుకున్నారా? లైట్ లైట్గానే ఎక్కువ అంటే ఇంత బాండింగ్ ఎలా వచ్చేసింది ఇద్దరికి? అంత క్లోజ్ అయిపోయారు మీరు, అసలు మరదల్లాగా ఆవిడ వదినలాగా అసలు బిహేవ్ చేయట్లేదు. అంత అంత బాండింగ్ అప్పటి నుంచి నేను అసలు ఇట్లా ఉంటారా ఆడపడుచు. ఓకే, కానీ అప్పటి నుంచి ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ లాగా అక్క లాగా ఉండి అట్లానే కంటిన్యూనే అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తాయి, కానీ గొడవలు అంటే గొడవలు కాదే, ఫ్యామిలీ పరంగా ఏదైనా వస్తే చిన్న వస్తుంది మా ఇద్దరి మధ్యన. బట్ పల్లెవైనా ఉరికొచ్చేస్తుంది నా రూమ్కి, లేదంటే నేనైనా పల్లె దగ్గరికి వెళ్ళిపోతా పోయి మళ్ళా 10 నిమిషాలలో మాట్లాడుకుంటాం. అసలు ఆ గొడవ అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిందా, వీళ్ళు ఇద్దరు మధ్యలో వస్తారు కదా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు మధ్యలో పాపం. ఓకే, సమదాయిద్దాం అని వచ్చిన వాళ్ళు వాళ్ళే ఓ అంటే మీరు మీరు మేమే ఎదలం అన్నట్టు వచ్చేస్తారనమాట. ఓకే, అంటే అడగొద్దు అడగాలనుకుంటే తెలియదు, కానీ బీయింగ్ ఏ సింగిల్ మదర్, సింగిల్ మదర్గా ఉండడం ఎంత కష్టంగా అనిపిస్తుంది మీకు? చాలా ఉంది, కష్టం చాలా ఉంది. బట్ అన్నీ కాదని వచ్చేసినప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ గిట్ట ఉండాల, అది కష్టాలు మస్తు ఉంటాయి. మరి పాప అంటే అడుగుతుంటారు కదా ఖచ్చితంగా వద్దా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు మీ పాపని స్కూల్లో వేసారా? ఏ క్లాస్ చదువుతుంది? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ చదువుతుంది. స్కూల్ పంపించడం, స్కూల్ నుంచి తీసుకురావడం, వీళ్ళందరం కలిసి వెళ్తాం అక్కడ స్కూల్లో. టీచర్స్ గిట్ట అంటారు ఎవరమ్మా ఇద్దరు ఎవరమ్మా అని అడుగుతారా? అంటే నార్మల్ గా వదినామతలు సరదా బ్లాగ్స్ రాకముందు స్కూల్కి వెళ్తుండే మా ఇద్దరిని చూసి అసలు మీరు వద్దాం అడదల్లా అక్క చెల్లెలని అడుగుతారు స్కూల్ దగ్గర. షాపింగ్కి వెళ్తే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మాకు ఇక్కడ, అక్కడ అసలు మీరు వద్దాం అడదల్లా అక్క చెల్లెలని అడుగుతారు మా ఇద్దరు బాండింగ్. ఓకే, అలానే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యూట్యూబ్ లో వదిన మర్దల బ్లాగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బాగా గుర్తుండిపోయిన మంచి కాంప్లిమెంట్? మంచి కాంప్లిమెంట్ చాలా వచ్చినాయి. పొగుడతారు బాగా గట్టిగా, అక్క మీ ఇద్దరు భలే ఉంటారు, మేము కూడా మీ ఇంట్లో అంటే ఆదర్శంగా తీసుకోవచ్చు అని అంటారు. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా కొంతమంది, డైరెక్ట్ లైవ్ లో చెప్తారు కదా, అంటే మా ఇంట్లో ఇట్లా ఉండరు అక్క ఇట్లా ఉండరు అంటే రెండు చేతులు కలిసే చెప్పట్లయితే ఒక చేతోటి కాదు. సో ఇద్దరు మంచిగా ఉండడానికి ట్రై చేయండి, వాళ్ళు మంచిగా ఉంటే మీకు ఏదైనా ఉన్నా మీరు కలిసిపోతే ఇట్లా మాలాగానే ఉంటారు బెట్టా. సమ్లాసం అంతే, కాంప్లిమెంట్స్ అయితే మాస్తు వచ్చినాయి. ఓకే, అంటే బాధపడితే ఎవరైనా కామెంట్లు పెట్టారా? అంటే మా ఇంట్లో ఇలా లేదక్క, చాలా పెట్టిరు మస్తు, అంటే పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిరు, యూట్యూబ్ లో పెట్టిరు, అక్క మా మీలాంటి ఒక ఫ్యామిలీ దొరకలేదని మస్తు బాధ అనిపిస్తుంది, మిమ్మల్ని చూసే మాడపడుచులు ఇట్లా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కొంతమంది కొడలు ఉంటారు కదా, మాకు ఇట్లాంటి వద్ద మడ్డలు దొరకలే అని బాధ అనిపిస్తుంది అక్క, మా ఫ్యామిలీ ఇట్లా లేమని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు. ఓకే,